హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ డెస్టీ లక్స్ నెలుగు. ఇది దేని గురించి అంటే, నేనైతే ఈరోజు వృద్ధాశ్రమంకి అయితే వెళ్ళానండి. ఫుడ్ అయితే డొనేట్ చేశాను, మీకు ఆల్రెడీ తెలుసు. మొన్న ఆగస్టున నా బర్త్డే అయితే అయ్యింది, సో అందుకే ఈరోజు అయితే వృద్ధాశ్రమంకి వెళ్ళి ఇలా ఫుడ్ అయితే డొనేట్ చేశానండి. ఈ డీటెయిల్స్ వచ్చి నేనైతే మీకు విజిటింగ్ కార్డ్ అనేది వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి. ఇంకా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి ఆ మేడం గారు, ఇంకా సార్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా అవ్వాతాతల్ని చూస్తే నిజంగా చెప్తున్నాను, నాకైతే ఏడుపు వచ్చిందండి. ఎందుకు అంటే నాకు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎవరు లేరు, సో వాళ్ళు నా చిన్నప్పుడే చనిపోవడం వల్ల నాకు వాళ్ళు ఉంటే ఇలా చూసుకుందురా అనిపించింది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళు రిసీవ్ చేసుకోవడము. ఇంకా అవ్వాతాతల్ని చూసి అక్కడి నుంచి రావాలనిపించలేదు, ఆ వాతావరణం చూసి ఇంకా ఎంత బాగా అనిపించిందో. డీటెయిల్స్కి వచ్చేసి మేమైతే నిన్న ఈవినింగ్ మేము వెళ్ళి ఫుడ్ అయితే డొనేట్ చేస్తామని చెప్పిన తర్వాత వాళ్ళు డీటెయిల్స్ అయితే మాకు చెప్పారండి. మేమైతే మనీ అయితే పే చేసాము. తర్వాత రోజు అంటే ఈరోజు వెళ్ళి మేమైతే ఫుడ్ అనేది వడ్డించామండి. మొత్తం వాళ్ళే అయితే ప్రిపేర్ చేశారు ఫుడ్ అనేది. మనమైతే మనీ పే చేస్తే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేస్తే మనం వెళ్ళి ఇలా వడ్డిస్తే సరిపోతుంది. ఇంకా మనం ఏమైనా సెలబ్రేట్ చేసుకున్నా అక్కడైతే సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆ మేడము సార్ అయితే చాలా మంచివారండి. ఇంకా ఈ అవ్వాతాతల్ని చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. మేమైతే స్వీట్స్ అయితే తీసుకెళ్ళామండి. స్వీట్స్ అనేది ముందు ఇచ్చేసి తర్వాత అయితే ఇలాగా ఫుడ్ అయితే డొనేట్ చేశాము. ఒక పూట భోజనంకి వచ్చి 1500 అయితే తీసుకుంటున్నారండి. రెండు పూటల భోజనానికి వచ్చేసి 3000 అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఇందులో అయితే 2 బ్యాచెస్ అయితే ఉన్నాయంటండి. ఫస్ట్ బ్యాచ్ అయితే మేము బుక్ చేసుకున్నాము అండ్ 20 మెంబర్స్ అంటండి. మొత్తం 40 మెంబర్స్, 20 మెంబర్స్ కింద డివైడ్ చేశారంటండి. ఇంకా వేరే దగ్గర అంటే అక్కడే వేరే పక్కన ఇంకో 20 మెంబర్స్ అయితే ఉన్నారంటండి, దానికి వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారంటండి. ఇలా అయితే ఇలా డీటెయిల్స్ ఉంటాయండి. ఇంకా వాళ్ళ నెంబర్స్ అన్నీ నేనైతే ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను. మాకు దగ్గరలో ఉన్నవాళ్ళు, ఇంకా దూరంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇలా డొనేట్ చేస్తే, డొనేట్ చేయాలి అనుకున్నా ఒకసారి ఈ నెంబర్స్ని కాల్ చేసి అడిగితే మీరు డీటెయిల్స్ అయితే చెప్తారంటండి వాళ్ళు. మేము ఆల్రెడీ అన్నీ చెప్పామండి. ఇలా మీరు ఫోన్ నెంబర్స్ ఇస్తాం కదా, ఆ ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి ఇలా ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి. అంటే ఏ రోజు మీకు డేట్ అయితే బుక్ చేసుకోవాలండి. మాకు సడన్గా అనుకోవడం వల్ల నిన్న వెళ్ళి ఈరోజు అయితే బాగానే బుక్ అయింది అనుకున్నాము. 15 డేస్ ముందు అలా బుక్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడి నుంచి రావాలనిపించలేదు అసలు. ఇంకా వాళ్ళు చూపించే ప్రేమ నిజంగా నాకు ఎంత బాగా అనిపించిందో. మొత్తం వాతావరణం అయితే చాలా బాగుందండి. పక్షులు ఏంటి, ఇంకా లోపల జిమ్ అవి కూడా ఉన్నాయండి. ఇంకా ఎక్కడ ఇంత మంచి ఫెసిలిటీస్ అయితే ఉండవండి, అంత బాగా చేశారు. నాకైతే గ్రీనరీ అయితే చాలా బాగా నచ్చింది. ఎక్కడ చూసినా చెట్లేనండి, చెట్లు అయితే బాగా పెంచారు. ఇంకా ఆ అవ్వాతాతలు చాలా లక్కీ అనే చెప్పచ్చు, ఎందుకంటే అక్కడ గ్రీనరీ ఇంకా పక్షులు ఇంకా చాలా బాగుంది. అది ఆ వాతావరణంలో వాళ్ళని అంత బాగా చూసుకుంటున్న మేడం గారికి, సార్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ నేనైతే యూట్యూబ్ వీడియో చేయడానికి పర్మిషన్ అడిగితే నిన్న కొంచెం ఆలోచించారు, బట్ తర్వాత రోజు అంటే ఈరోజు వెళ్ళగానే వాళ్ళు మొత్తం దగ్గరుండి అన్నీ చూపించి ఇది తీయమ్మా ఇది తీయమ్మా ఇది తీయమ్మా అని చూపిస్తుంటే నాకు ఎంత బాగా నచ్చిందండి. నిజంగాన మొత్తం అన్నీ చూపించారండి. ఎవరు అంతలా చూపించరు, వాళ్ళు అంతలా చూపించి నాకు చాలా బాగా అనిపించింది. ఇది నా ఫస్ట్ వీడియో ఇంతలా, అంటే ఎప్పుడు నా వీడియోస్ ఏ రీల్స్ ఇవే పెట్టేదాన్ని, బట్ ఎందుకో ఈరోజు నాకు ఈ వీడియో తీయాలనిపించింది. మీరు ఎవరైనా ఈ ట్రస్ట్కి సపోర్ట్ చేయాలనుకుంటే ఒకసారి నెంబర్స్ని అయితే విజిట్ చేసి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తారండి. ఏమేమి ఉండారో ఇక్కడ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. చారు, ఇంకా అన్నము, పులిహోర, అదే చిప్స్, సమోసా చిప్స్, పచ్చడి, ఇంకా ఇది పప్పు అండి, ఇంకా ఇది దొండకాయ వేపిడి, ఇంకా సాల్ట్, మజ్జిగ అవి కూడా ఉన్నాయండి.
చాలా బాగా పెట్టారు వంటలు కూడా. వాళ్ళు ఇంత తక్కువ టైం అంటే యాక్చువల్లీ మేము సడన్గా అనుకుని నిన్న ఈవినింగ్ అనుకుని మేము వెంటనే వెళ్ళి వాళ్ళకి చెప్పగానే వాళ్ళు రిసీవ్ చేసుకున్న పద్ధతి కూడా మాకైతే చాలా బాగా నచ్చిందండి. ఒకసారి విజిట్ చేయండి. అంటే నేను ఇది ప్రమోషన్ అయితే నేను చెయ్యట్లేదండి, ఇది నాకు గుర్తుగా ఉండాలి అనుకుని నేను ఈ వీడియో తీసి నేను పెట్టడం కూడా ఒక రీజన్ అయితే ఉందండి. ఫస్ట్లో మాకైతే దీని గురించి తెలీదు, ఒకరి ద్వారా మాకు తెలిసింది. అలాగే నేను కూడా ఇంకొకరికి చెప్తే ఇలాంటి ప్రాసెస్ ఉందా అని కొంతమందికి ఇంకా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. ప్రమోషన్ కాదు, ఇంకా ఇలా చేశానని మీకైతే నేను చెప్పడం లేదు, మీరు చెయ్యండి అని కూడా నేనైతే ఫోర్స్ చేయడం లేదు. ఇలా నాకు తెలియని విషయం నేను ఎలా తెలుసుకున్నానో అలాగే మీకు తెలియని విషయం నేను ఈ వీడియో ద్వారా మీకైతే చెప్పాలి అనుకున్నాను. ఈ చిన్నది నేను అనుకున్నదండి. ఇంకా లోపల బెడ్స్ అవి కూడా చాలా బాగున్నాయండి. ఆ ట్రీస్ ఏంటి, అక్కడ ట్రీస్ కూడా చాలా బాగా పెంచారు, ఎన్నో ఇయర్స్ నుంచి పెంచినట్టున్నారు. అయితే నాకు చాలా బాగా నచ్చింది. గాలి మరి బాగా వేస్తుందండి. మొత్తం అవ్వాతాతలు ఇంకా మొత్తం అందరూ చాలా బాగా ఉన్నారు అక్కడ. ఇంకా నన్ను కూడా చాలా ప్రేమగా చూసుకున్నారు. నాకు అనిపించింది అమ్మమ్మ వాళ్ళు ఉంటే ఇలాగే చూసుకుంటారేమో అనిపించింది. ఇక్కడ పక్షులు చూసారా, చాలా బాగున్నాయి పక్షులు కూడా. ఇంకా �క్కడ మొత్తం చెట్లు అవి కూడా ఉన్నాయి. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడైతే మనకి జిమ్ టైప్ కూడా ఉన్నదంటండి. ఎక్కడికక్కడ మనకి అడ్రస్ అయితే రాశారు, నేను అది కూడా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను. ఇక్కడ చూసారా, ఎక్కడ కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు. నాకైతే బాగా నచ్చిందండి. మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా తీద్దామని నేనైతే కొంచెం భయపడ్డాను. నా ఫస్ట్ వీడియో ఇంకా ఎలా ఉంటుందో, ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చాలా భయపడుతూ వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఏమంటారో, ఈ వీడియో తీస్తానో లేదో కూడా నాకు అసలు తెలియదండి. వాళ్ళు ఏమంటారో అని భయపడ్డాను. బట్ వాళ్ళు మాత్రం ఎంత బాగా సపోర్ట్ చేశారంటే తీసుకో అమ్మా అని చెప్పి అవి చూపించమని ఇవి చూపించమని చాలా బాగా చెప్పారండి. ఇక్కడ చూసారా బాతులు ఎంత బాగున్నాయో, ఒకసారి సౌండ్ వినండి. నేను వెళ్ళగానే అవి అరుస్తుంటే నాకు ఎలా అనిపించిందంటే ఏదో నేను వస్తానని అవి వెయిట్ చేస్తూ నేను రాగానే వాళ్ళు వెల్కమ్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించిందండి. నాకు ఎందుకో కొంచెం అలాగే కనెక్ట్ అయింది. వెళ్ళగానే అలా అరుస్తుంటే ఏదో వెల్కమ్ లాగా అనిపించింది నాకైతే. చూసారు కదా, డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూసేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేస్తే నేను మేడంతో మాట్లాడతానండి. అండి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మీకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. నాకు ఈ బోర్డు అయితే సూపర్ నచ్చిందండి, ఎంత బాగా రాసి పెట్టారో. ఈ గ్రీనరీ ఇంకా ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే ఉన్నాయి. ఎవరైనా ఇలా వాళ్ళ ముఖ్యమైన రోజులకి ఇలా చేయాలి అనుకుంటే ఆ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ట్రస్ట్కి డొనేట్ చేయాలన్నా, ఈ ట్రస్ట్ని ఇంకా సపోర్ట్ చేయాలన్నా ప్లీజ్ అండి కాంటాక్ట్ చేయండి. అంటే నేనేం ఫోర్స్ చేయట్లేదు, నా వంతు సాయం నేను చేశాను. ఇంకా మీ వంతు మీరు చేయాలనుకుంటే చేయండి. వాళ్ళు రిసీవ్ చేసుకున్న పద్ధతి అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే డైరెక్ట్గా వెళ్ళండి, దగ్గరలో లేకపోతే మేడం వాళ్ళకి ఫోన్పే నెంబర్స్ కూడా ఉన్నాయండి. ఆ ఫోన్పే నెంబర్స్ కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, అవి ఒకసారి ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు మాట్లాడితే మీకు అన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళు చెప్తారండి. ఇంకా ఇక్కడైతే వినాయకుడు టెంపుల్ కూడా ఉందండి. ఇక్కడ వృద్ధాశ్రమంలో ఎక్కడ చూసినా మనకి టెంపుల్స్ ఉంటాయి కదా, ఈ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే చాలా ఎక్కువ స్థలంలో ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే, ఇక్కడైతే చెప్పాను కదా ఇంకో 20 మెంబర్స్కి ఇక్కడైతే వేరే వాళ్ళు ఇలా ఫుడ్ అయితే డొనేట్ చేశారంట అండి. చూసారు కదా ఇవన్నీ, ఇంకో 20 మెంబర్స్ వీళ్ళు 40 మెంబర్స్ అయితే ఉంటున్నారంట. వీళ్ళు కూడా లంచ్ చేస్తున్న టైం అది.
అక్కడ కూడా మనకైతే రూమ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఇదంతా ఇంకా గ్రీనరీ చాలా బాగా నచ్చింది. ఇది ఆఫీస్ రూమ్ అండి. మేడం వాళ్ళకి కూడా ఒక అవార్డు అయితే వచ్చిందంటండి. కంగ్రాచులేషన్స్ మేడం, మీరు బాగా రిసీవ్ చేసుకున్నారు.